మనతో ఉన్నారు కాకినాడకు చెందిన తోలేటి కార్తిక్ హరిణ్. వీళ్ళ నాన్నగారు తోలేటి బాలకృష్ణ గారు, డాక్టర్ బాలకృష్ణ గారు, ఆయన ప్రముఖ వైద్యులు. అదేవిధంగా మదర్ వైజయంతి కూడా ప్రముఖ వైద్యులుగా కుసుమ హాస్పిటల్స్ అధినేతలుగా ఉన్నారు. వాళ్ళ అబ్బాయి అయిన కార్తిక్ హరిణ్ ఇటీవలే యూరాలజీ సంబంధించి స్పెషలైజేషన్ కోర్సులో గోల్డ్ మెడల్ సాధించారు. హరిణ్ ఎట్లా ఫీల్ అవుతున్నారు? మొత్తం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లోనే అన్ని సబ్జెక్టుల్లో గోల్డ్ మెడల్ సాధించడం బట్టి ఎట్లా ఫీల్? యాక్చువల్లీ అసలు నేను నమ్మలేకపోతున్నాను ఇలా గోల్డ్ మెడల్ వచ్చిందని. దీట్లన్నిటికీ అసలు ప్రయత్నం అయితే చేశాను, కానీ నేను మా రిజల్ట్స్ కూడా చాలా త్వరగా వచ్చాయి. సో ఇంత త్వరగా రిజల్ట్ వచ్చి నాకు గోల్డ్ మెడల్ వస్తుందని నేను అనుకోలేదు. అంతా భగవంతుడి దయ, తల్లిదండ్రుల దీవెన, నన్ను ఇష్టపడే వాళ్ళ దీవెన వల్ల ఈ గోల్డ్ మెడల్ వచ్చిందని నేను చాలా మనస్ఫూర్తిగా చెప్పగలను. యూజీ పీజీలో ఎలా ఉండేది పెర్ఫార్మెన్స్? నాది యాక్చువల్లీ యూజీలో నేను జేఎస్ఎస్ మెడికల్ కాలేజ్ మైసూర్లో చేశాను. అక్కడ చదివేవాడిని బాగానే అయిందంతా, యూజీ అంతా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా. తర్వాత పీజీకి వచ్చిన తర్వాత పీజీలో దేవరాజాస్ మెడికల్ కాలేజ్ కోలార్లో చేశాను. అక్కడ యాక్చువల్లీ నాకు సర్జరీలో కూడా గోల్డ్ మెడల్ వచ్చింది. అక్కడ ఆ యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ వచ్చిన తర్వాత నాలో ఉన్న కాన్ఫిడెన్స్ పెరిగి, మోస్ట్లీ ఈసారి కూడా మనం ప్రయత్నిస్తే భగవంతుడి దయ ఉంటే తప్పకుండా మనకి రావచ్చు అన్న ఉద్దేశంతోనే ప్రయత్నించాను. దీనికి కూడా బై గాడ్స్ గ్రేస్ ఎవ్రీథింగ్ వెంట్ వెల్. ఇప్పుడు ఈ స్పెషలైజేషన్లో చాలా డిఫికల్టీ ఉంటుంది, ఎట్లా ఫేస్ చేశారు, ఎట్లా దాన్ని ఓవర్కమ్ చేసి ఇక్కడ ఎట్లా ఉండేది టీచింగ్ కానీ లేకపోతే? బేసికల్లీ మా కాలేజీలో మా డిపార్ట్మెంట్ చాలా బాగుండేది. మా హెచ్ఓడి డాక్టర్ రాంబాబు గారు ఆయన, అలాగే మా ఇంకో ప్రొఫెసర్ డాక్టర్ కృష్ణారావు గారు, అలాగే మా ఇంకొక స్టాఫ్ డాక్టర్ ప్రీతం గారు, వీళ్ళు చాలా హెల్ప్ చేసేవారు. ఎస్పెషలీ మా హెచ్ఓడి సార్ ఆయన రాంబాబు గారు, అసలు ఇవాళ నాకు నేను ఇలా కూర్చుని మాట్లాడగలుగుతున్నానంటే వన్ ఆఫ్ ది ముఖ్య పాత్ర మా హెచ్ఓడి సార్దే. ఆయన పిలిచి కేసులు చేయించినతో, అలాగే నన్ను లైక్ బాగా ఇన్స్పైర్ చేసిన వ్యక్తుల్లో మొదటి స్థానం ఆయనకే ఇస్తాను నేను. ఆయన మూలానే ఇవాళ నేను ఇంత దూరం రాగలిగాను. అలాగే దాంతోపాటు సూపర్ స్పెషాలిటీ చేరిన తర్వాత ఖచ్చితంగా మనం అంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి, మనం అంటూ ఏంటో అందరికీ తెలియజేయాలి. అందులో మొదటి మెట్టు కింద మనం ఖచ్చితంగా ఒక ఏదో ఒక విజయాన్ని సాధించి అందరికీ చెప్పుకోగలిగితే అప్పుడు మనకంటూ ఒక గుర్తింపు వస్తుందన్న ఉద్దేశంతోనే చాలా కష్టపడి ప్రయత్నించాను. ఇట్ వెంట్ వెల్. సో అంటే చిన్నప్పుడు యాంబిషన్స్ ఏముండేవి, ఎట్లా స్టార్ట్ అయింది కెరియర్, ఏం చదువుకున్నారు, స్టార్టింగ్ స్కూల్ డేస్ ఎట్లా ఉండేవి? స్కూల్ డేస్లో యాక్చువల్లీ నేను చాలా యాక్టివ్గా ఉండేవాడిని అండి. స్కూల్లో కూడా నాకు యాక్చువల్లీ బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ వచ్చింది 10th క్లాస్లో. అంటే చిన్నప్పటి నుంచి నాకు ఎప్పుడు ఏదో డాక్టర్ అయిపోవాలి అనే ఉండేది కాదు. నాకు యాక్చువల్లీ చెప్పాలంటే మ్యాథ్స్ అంటే చాలా భయం. సో ఆ ఉద్దేశంతోనే నేను నాన్నగారు, తాత, మా తాతగారు వీళ్ళందరూ చాలామంది నన్ను ఇంజనీరింగ్ చేయి అని చెప్పినా కూడా, ఎలాగో అన్నయ్య డాక్టర్ అయ్యాడు కదా ఇంజనీరింగ్ చేయొచ్చు కదా అని చెప్పినా కూడా, లేదు లేదు నేను బైపీసీఏ చేస్తాను, ఆ తర్వాత నేను డాక్టర్ అవుతాను, దాంతోనే మొదలుపెట్టాను యాక్చువల్లీ నేను. ఆ తర్వాత ఇంకా మిగిలినవన్నీ టైం వెళ్తున్న కొద్దీ మనకి నాకే ఏం చేయాలో అలాగే ఇంట్రెస్ట్ రావడం, ఆ విధంగా ఫర్దర్ డిసైడ్ అయ్యాను సర్జరీ చేసి ఆ తర్వాత సూపర్ స్పెషాలిటీ చేద్దాము అని. అంటే ఇంటర్మీడియట్ చదువుకున్న తర్వాత, బైపీ చదువుకున్న తర్వాత అనిపించిందా ఒక మంచి డాక్టర్ అవ్వాలి లేకపోతే ఇది చేయాలి? బేసికల్లీ మనకి ఎంబీబీఎస్ చేరిన వరకు కూడా మనకి పెద్ద ఏం ఓరియంటేషన్ రాదండి. మన ఓరియంటేషన్ అంతా కూడా మనం ఒక్కసారి ఎప్పుడైతే ఎంబీబీఎస్ చదివిన తర్వాత ఇంటర్న్షిప్ అనేది చేస్తామో ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత, ఆ ఇంటర్న్షిప్లోనే మనకు ఒక అవగాహన వస్తుంది యాక్చువల్లీ ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ ఏంటి. అసలు ప్రతి సబ్జెక్ట్లోనూ ప్రతి డిపార్ట్మెంట్లో మనం పనిచేసినప్పుడు ఆ పేషెంట్స్తో ఎలా ఇంటరాక్ట్ అవుతాం, అసలు పేషెంట్స్తో మనకి ఎలా ఉంటుంది, వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అని తెలిసిన తర్వాతే ఆ క్రమంలోనే నాకు జనరల్ సర్జరీ మీద ఇంట్రెస్ట్ కలిగింది. సో అప్పుడే నేను ఇంకా జనరల్ సర్జరీ చేద్దామని డిసైడ్ అయ్యాను. సో అంటే ఎంబీబీఎస్ చదవడం అనేది పెద్ద టాస్క్ అయిపోయింది ఇప్పుడు, అంటే చాలా ఎక్స్పెన్సెస్, తర్వాత మెరిట్లో సీట్ రాకపోతే చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. మొదటి నుంచి అంటే అన్ని సీట్లు కూడా మెరిట్ మీదే సాధించడం జరిగింది, ఎట్లా చదువు మీద ఎలా ఇంట్రెస్ట్ కలిగింది? అది యాక్చువల్లీ పెద్ద నేను దాని గురించి ఎక్కువ చెప్పలేనండి. నా ప్రయత్నం నేను చేశాను ప్రతిసారి, కానీ నాకు ఇప్పటికీ అనిపిస్తుంది నా ప్రతి ప్రయత్నంలోనూ
భగవంతుడు దయ ఉంది కాబట్టి నేను నాతో పాటు నాలాగే చాలామంది చదివారు, కానీ వాళ్ళంతా చాలామందికి వచ్చింది, సగం మందికి రాలేదు. సో ప్రతి అడుగులోనూ నాకు ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళ బ్లెస్సింగ్స్ అలాగే భగవంతుడి దయ ఉంది కాబట్టి నేను గెట్ త్రూ అయ్యాను. ఎందుకంటే ఎఫర్ట్ లేకుండా అయితే మొదటి 50% మన ఎఫర్ట్ ఖచ్చితంగా కావాలి, ఇంకొక 50% నేను మన లక్ ఇలాగే మిగిలిన ఫ్యాక్టర్స్ అన్నిటికీ నేను లైక్ ఐ కెన్ టెల్ దట్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ప్లేడ్ ఎ మేజర్ రోల్. అంటే ఇష్టపడి చదువుకోవడం అట్లా అందరికీ సాధ్యం కాదు. అది అంటే నేను నాకు ఇష్టం అంటే అది ఇంకా ఆటోమేటిక్లీ ఇంట్రెస్ట్ వచ్చిందండి నాకు. ఇంకా ఖచ్చితంగా ఆ బ్రాంచ్ తీసుకున్న తర్వాత ఈ బ్రాంచ్లో మనం జీవితాంతం ఉంటాం. సో అలాంటప్పుడు మనం అంటూ ప్రజలకి తెలియాలి అంటే మనలో ఉన్న స్కిల్, మనలో ఉన్న టాలెంట్, మనలో నాలెడ్జ్ బట్టి అన్ని విషయాలు ప్రజలకు అర్థమవుతుంది. సో పలానా పలానా వ్యక్తి వచ్చారు, పలానా పలానా వ్యక్తి ట్రీట్మెంట్ బాగుందని చెప్తే అది మనకే కదా ఆనందం కలిగేది. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనకు కావాల్సిన చాలా సాటిస్ఫాక్షన్, ఆ సాటిస్ఫాక్షన్ అంతా మనం చేసే ప్రయత్నం వల్లే ఉంటుంది. సో ముందు పేషెంట్ బాగా ట్రీట్ చేయాలంటే ముందు మనకు దాని గురించి మంచి అవగాహన ఉండాలి. సో ఆ అవగాహన పొందడం కోసమే నేను యాక్చువల్లీ బాగా లేదు, ఎప్పుడు మనల్ని ఎవరూ తప్పుగా అనుకోకూడదు, మన ప్రయత్నంలో లోపం ఉండకూడదు, మిగిలింది భగవంతుడి దయ అని దాంతోనే నేను బాగా యాక్చువల్లీ సెల్ఫ్గా మోటివేట్ అయ్యి చదివాను. అంటే బాగా మెమరీ బాగా మేము ఉంచుకోవాలంటే ఎట్లాంటి టిప్స్ ఉన్నాయి? నేను యాక్చువల్లీ అందులో చాలా వీక్ అండి, ఎందుకంటే నాకు ఏదన్నా ఒక టాపిక్ ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక 10-20 times చదవాలి, దాన్ని రిపీట్ చేస్తూనే ఉండాలి నేను. కొంతమంది ఉంటారు వాళ్ళు యాక్చువల్లీ బ్లెస్డ్ కిడ్స్ అనిపిస్తారు నాకు, ఎందుకంటే ఒకటిసారి చదివినా చాలు వాళ్ళకి చాలా బాగా గుర్తుంటుంది, నాకు అలా కుదరదండి. యాక్చువల్లీ నేను ఎగ్జామ్ ముందు రోజు కూడా నేను ఖచ్చితంగా బాగా అన్నీ నేను ఒకసారి చూసుకోకపోతే నేను ఎగ్జామ్ రాయలేను, ఆ కాన్ఫిడెన్స్ రాదు నాకు. ఒక్కొక్కరు ఒక్కో టైప్ ఉంటుంది. సో డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ స్టడీ, కొంతమంది పుస్తకాలు చదువుతారు, కొంతమంది ఆన్లైన్ చదువుతారు, కొంతమంది సినిమాలు చూస్తూ చదువుతారు, కొంతమంది రిలాక్స్ అయ్యి చదువుతారు. సో ఎవరి టెక్నిక్స్ వాళ్ళది, నా టెక్నిక్ అయితే మటుకు ఖచ్చితంగా చదవాలి, మళ్ళీ తిరిగి తిరిగి చదవాలి, చదువుతూనే ఉండాలి, లేకపోతే నేను సాటిస్ఫై ఫీల్ అవ్వను, సాటిస్ఫాక్షన్ రాదు అసలు నాకు ఎగ్జామ్కి వెళ్ళడానికి. యూజీ అయిపోయింది, తర్వాత పీజీ చేశారు, తర్వాత సూపర్ స్పెషాలిటీ, ఇప్పుడు గోల్డ్ మెడలిస్ట్, మొత్తం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఏమైనా ఉంది? ప్రస్తుతానికైతే ఇంకా వేరేమైనా అనుకోలేదండి. సో ఇంకా చదివించాలి, ఇక మించి పేషెంట్కి ట్రీట్మెంట్ మొదలు పెడదాం, ఎందుకంటే ఇంకా చదవాలంటే యాక్చువల్ చదువుతూనే ఉండొచ్చండి, ఇంక ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే డాక్టర్ సబ్జెక్ట్ చాలా ఎనార్మస్, చాలా వాస్ట్, ఇంకా నెక్స్ట్ ఫర్దర్ పిహెచ్డీలు కూడా చేయొచ్చు, కానీ ఇంకా వాటిలన్నిటి మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంకా మనం నేర్చుకున్న దాని నుంచి మనం ఇంకా ప్రాక్టీస్ మొదలుపెట్టి ఎప్పుడైతే పేషెంట్ మనం బాగా ట్రీట్ చేస్తామో దాని ద్వారా పొందే సాటిస్ఫాక్షన్ ఇంకా ఇంత సాధించిన దానికంటే చాలా డబుల్ ఉంటుంది. సో ఇంకా అది మొదలు పెట్టాలనే ఉద్దేశంతోనే ఉన్నాను ఇంక నేను. అంటే మీ స్థాయిలో చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఫారిన్ వెళ్ళిపోవడానికి ఇష్టపడతారు, అక్కడ సెటిల్ అవ్వడానికి ఇష్టపడతారు, యుఎస్ కానీ లేకపోతే లండన్ కానీ ఇట్లా ఆస్ట్రేలియా కానీ. మీ గోల్ ఏంటి? మొదటి నుంచి నాకు ఫారెన్ వెళ్ళాలని పెద్ద ఎప్పుడు అనుకోలేదు, ఎందుకంటే ఎంబీబీఎస్ అవగానే నాతో పాటు ఇద్దరు ఫ్రెండ్స్, మీ ముగ్గురం కలిసి చదువుకున్నాం. వాళ్ళు యుఎస్ ఎమ్మెల్యేకి చదువుకునేవారు, నేను ఇండియన్ ఎంట్రన్స్ నీట్కి చదువుకునేవాడిని. సో నాకు అప్పుడు కూడా ఎప్పుడు ఫారెన్ వెళ్దాం అని చెప్పి కలగలేదు ఆశ, ఏవో నాకు ఇంట్లోనే ఉండాలి, ఇండియాలోనే ఉండాలి, మన పేరెంట్స్ ఫ్యామిలీ, మన నాకున్న కిడ్స్ వచ్చే కిడ్స్ వాళ్ళందరూ కూడా లైక్ పేరెంట్స్ దగ్గరే ఉంటే. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి బాగా మా నాన్నమ్మ తాతగారాల దగ్గరే పెరిగాను. సో ఆ రిలేషన్షిప్స్ కానీ, ఆ బాండింగ్స్ కానీ, పిల్లలకి ఎమోషనల్గా కానీ లైఫ్లో ఎదగడానికన్నా కూడా ఎప్పటికన్నా గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళతో ఉంటేనే చాలా బాగుంటుంది. నాకు కూడా ఎంత చేసిన తర్వాత పేరెంట్స్తో ఉండి వాళ్ళకి మనం ఏదో ఒకటి చేస్తేనే ఇంకా ఆ వచ్చే హ్యాపీనెస్ చాలా బాగుంటుందని నేను ఎప్పుడు యుఎస్ అలా వెళ్దాం అనుకోలేదండి. ఫ్యూచర్ ఇప్పుడు చదువుకుంటున్న జనరేషన్కి, స్టూడెంట్స్కి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? నేను అడ్వైజ్ ఇచ్చేంత స్థాయిలో లేను. అంటే గోల్డ్ మెడల్ వచ్చింది కాబట్టి ఇన్స్పైర్గా తీసుకుంటారు. అవునండి, మీరు అన్ని నిజమే, కానీ నాకున్న నేను ఒకటే చెప్పగలను, మనం ఖచ్చితంగా మన ఎఫర్ట్ ఇవ్వాలి, ఎఫర్ట్లో మటుకు లోపం ఉండకూడదు. ఎంత ఇబ్బంది వచ్చినా, ఎంత చేయలేమనిపించినా కూడా మనకి మనం సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటూ టైమ్లీ బ్రేక్స్ తీసుకుంటూ రిలాక్స్ అవుతూ చదివి ఖచ్చితంగా మన మానవ ప్రయత్నం మనం చేయాలండి. మిగిలింది నువ్వు భగవంతుని నమ్మితే నమ్ము, నీ సోర్సులు నమ్ముకుని ఆ ప్రకారం నువ్వు ఫర్దర్ లైఫ్లో ఏం చేయాలనేది డిసైడ్ చేసుకుంటే దాని ప్రకారం ఇంకా మిగిలిందన్నీ ఆటోమేటికలీ నీకు వాళ్ళ బ్లెస్సింగ్స్ వాటి వల్ల ఫర్దర్ ప్రొసీడ్ అయిపోతాం మనం.
సో మన మన లోపం మన ప్రయత్నం మటుకు లోపం ఉండకూడదండి. ఖచ్చితంగా మనం ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత మిగిలింది ఇంకా భగవంతుడికి వదిలేయాలి. గుంటూరు మీ కాలేజీ పేరేంటి? కాటూరి మెడికల్ కాలేజ్ అండి. ఇప్పుడు పీజీ చేసింది కోలార్దే? కోలార్ దేవరాజస్ మెడికల్ కాలేజ్. ఇంటర్మీడియట్? ఇంటర్మీడియట్ నేను సీజే చేసింది విజయవాడలో చదివాను. టెన్త్ వరకు ఆదిత్య స్కూల్ కాకినాడలో. ఎట్లా పిల్లలకి మోటివేషన్ ఎట్లా ఇవ్వాలి? తల్లిదండ్రులు ఇచ్చే ప్రెషర్ నుంచి పిల్లలు ఎలా ఓవర్కమ్ అయ్యి వాళ్ళు చదువుకోవాలండి? నాకు యాజ్ సచ్ ఇప్పుడు మా పేరెంట్స్ చిన్నప్పటి నుంచి కూడా ఒత్తిడి పెట్టలేదండి. నన్ను ఒకటే చెప్పేవారు, లైక్ నేను చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు నేను లైక్ నేను టెన్త్లో బెస్ట్ అవుట్గోయింగ్ స్టూడెంట్ వచ్చినప్పుడు అన్నా, లైక్ నాకు ఇంటర్మీడియట్లో ర్యాంక్ వచ్చినప్పుడు అన్నా, ఇలాగ ఎన్నిసార్లు ఇవన్నీ నేను తెచ్చుకున్నా కూడా వాళ్ళు చాలా ఆనందపడేవారు. బా మావాడు బాగా సాధించాడు, బాగా చేశాడు అని చెప్పే, కానీ ఎప్పుడు నన్ను ఇలా చేయాలి అలా చేయాలి ఎప్పుడు చెప్పలేదు అనమాట. నీకు నచ్చింది నువ్వు చేయి, నీ ప్రయత్నం నువ్వు చేయి, మిగిలింది దేవుడికి వదిలే. ఈ సిద్ధాంతం చెప్పి నేను నమ్ముకుంటూ వచ్చాను చిన్నప్పటి నుంచి. నేను ఒకటే చెప్పగలను, నా పేరెంట్స్కి నా మీద ఉన్న నమ్మకమే ఇంకా నాకు నా మీద ఉన్న నమ్మకం కంటే చాలా డబల్ ఎఫెక్ట్ ఉండేది. ఎందుకంటే మా పేరెంట్స్ కానీ మా వైఫ్ కానీ వాళ్ళు నన్ను చాలా నమ్మేవారు నేను నన్ను నమ్ముకోవడం కంటే. సో నాకు ఎప్పుడు వాళ్ళు వాళ్ళతో మాట్లాడినప్పుడల్లా, లేదు నువ్వు సాధించగలవు, నాకు తెలుసు నీకు వస్తుంది, నువ్వు చేయగలవు అని వాళ్ళు అంటుంటే నాకు ఇంకా భయం వేసేది. వీళ్ళు ఎంత నమ్మకం పెట్టుకున్నారు, అసలు ఆ నమ్మకాన్ని నేను అసలు సాధించగలనా లేదా, అసలు నేను అంత రీచ్ అవ్వగలనా లేదని ఇంకా నాకు ఆ ప్రెషర్ ఎక్కువ ఉండేది. సో ఒకటే చెప్పగలను నేను, లైక్ ఈ యంగర్ జనరేషన్కి కూడా ఎప్పుడు లైక్ ఎటువంటి ప్రెషర్ ఫీల్ అవ్వకుండా మనం మనకు నచ్చింది మన మనస్ఫూర్తిగా మనం మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మనకి రిజల్ట్స్ ఉంటాయి. మన ప్రయత్నం మనం చేయాలి, ఆ ప్రయత్నంలో ఎప్పుడు మనం లోపం ఇవ్వకూడదు. ప్రయత్న లోపం ఉండి నువ్వు అయ్యో సాధించలేదని బాధపడడం చాలా తప్పు. మన ప్రయత్నం మనం చేస్తే మిగిలింది మనకి ఖచ్చితంగా భగవంతుడి దయ వాటిన్నిటి వల్ల మనం సాధించగలం. సో నేను ఎలాగో ఇంత ఇవాళ మాట్లాడుతున్నాను కాబట్టి ఇవాళ నేను సాధించిన దానికి ముఖ్యపాత్రులైన మా అమ్మగారు, నాన్నగారు, అలాగే మా బ్రదర్ అభిలాష్, అలాగే మా వైఫ్ జాహ్నవి, సో వీళ్ళందరికీ నేను నా మనస్ఫూర్తిగా ఇవాళ నేను సాధించిన దానికి వీళ్ళందరూ ముఖ్యపాత్రులని నేను చాలా గర్వంగా చెప్పగలను. వాళ్ళు లేకపోయింటే మోస్ట్లీ నేను ఇంత దూరం వచ్చేవాడిని అయితే కాదు. సో వాళ్ళందరూ, అలాగే మా హెచ్ఓడి సార్ అయిన రాంబాబు గారు, భగవంతుడు, వీళ్ళందరి దయ ఉంది కాబట్టే నేను దూరం వచ్చాను. సో ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ దీస్ పీపుల్ హూ ఆర్ ఏ మేజర్ పార్ట్ ఇన్ మై సక్సెస్. సో హరిన్ కార్తిక్ మరిన్ని ఉన్నత శిఖరాలకి భవిష్యత్తులో చేరుకోవాలని మనం కూడా కోరుకుందాం. అత్యుత్తమ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లోనే గోల్డ్ మెడల్ యూరాలజీ విభాగంలో సాధించడం అంటే చిన్న విషయం కాదు. దీనికి ఇన్స్పిరేషన్గా వాళ్ళ తాతగారు, అదేవిధంగా నానమ్మ, ముఖ్యంగా డాక్టర్ తోలేటి బాలకృష్ణ గారు, ఎవరైతే హరిన్ తండ్రి ఉన్నారో ఆయన, డాక్టర్ వైజయంతి గారు. మరో ముఖ్య విషయం అన్నయ్య అభిలాష్, వదిన అనుపమ, భార్య జాహ్నవి, అత్తగారు మామగారు కూడా డాక్టర్లే, ఎండి హోమియో వైద్యులు, డాక్టర్ సత్యనారాయణ గారు, డాక్టర్ సరస్వతి గారు, వీళ్ళందరూ కూడా అంటే ఒక డాక్టర్స్ ఫ్యామిలీ అయ్యి ఉండి ఉన్నప్పటికీ ఇన్స్పిరేషన్గా వీళ్ళందరినీ తీసుకుని కానీ లేకపోతే తన ఇష్టాన్ని చదువు మీద పెట్టి ఎంతో శ్రద్ధగా ముందుకు వెళ్ళి రేపటి రోజున భావితరాల స్టూడెంట్స్ అందరికీ కూడా ఆదర్శం కలిగిన హరిన్ కార్తిక్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలి. ఈ విధంగా ముందుకు వెళితే కనుక జీవితంలో తమ ఉన్నతమైన శిఖరాలు చేరుకోవడానికి ఈజీగా ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు రుబ్బురోలు చదువులు జరుగుతున్నాయి సమాజంలో. ఇటు కళాశాలలో కావచ్చు, అటు తల్లిదండ్రులు కావచ్చు, చాలా ఫోర్స్ చేసి విద్యార్థులను చదివిస్తున్నారు. అట్లా కాకుండా ఇష్టపడి వాళ్ళు చదువుకుంటే కనుక తమ విధానంలో ఆ సబ్జెక్ట్లో మంచి స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. ఆ విధంగా గోల్డ్ మెడలిస్ట్ అయిన హరిన్ కార్తిక్ నుంచి స్ఫూర్తి పొందాలని కోరుకుంటూ ఈస్ట్ న్యూస్ కోసం రామనారాయణ, మరోసారి మళ్ళీ మన కార్తీక్ హరిన్ నుంచి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.